ఫ్రెండ్స్ మరిన్ని టెక్నాలజీ అప్డేట్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే కనబడే బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి దీనివల్ల మా ఛానల్ అప్డేట్స్ మీకు తొందరగా నోటిఫికేషన్ రూపంలో వస్తాయి హాయ్ ఫ్రెండ్స్ నా పేరు మహేష్ మీరు చూస్తున్నారు మై టెక్ ఇన్ తెలుగు ఫ్రెండ్స్ ఈ రోజు మనం ఒక ఇంట్రెస్టింగ్ ఐటమ్ తో మేము ముందుకు వచ్చాము ఇది ఒక కెమెరా 4 మనకి డిఎస్ఎల్ఆర్ లాగానే వర్క్ చేస్తుంది ఇది కూడా డిఎస్ఎల్ఆర్ కెమెరా అతి చిన్న డిఎస్ఎల్ఆర్ కెమెరా దీని నేను అమెజాన్ నుంచి బుక్ చేసుకున్నాను ఇవాల డెలివరీ వచ్చింది మనకి దీని కాస్ట్ వచ్చేసి మనకి 600 రూపాయస్ ఏ ఉంది ఇది వర్క్ మాత్రం ఎక్సలెంట్ గా వర్క్ చేస్తుంది సో ఒకసారి మనం ఈ ప్రొడక్ట్ గురించి అన్బాక్సింగ్ చేసుకొని దీని రివ్యూ గురించి మాట్లాడుకుందాం ఇది ఎలా వర్క్ చేస్తుందో సో చూస్తూనే ఉండండి నా పేరు మహేష్ మీరు చూస్తున్నారు మై టెక్ ఇన్ తెలుగు సో ఫ్రెండ్స్ ఒకసారి దీన్ని అన్బాక్స్ చేద్దాం అన్బాక్స్ చేసి చూద్దాం ఫ్రెండ్స్ కొరియర్ బాక్స్ లో మనకి మనం ఆర్డర్ చేసిన బిల్ డీటెయిల్స్ వచ్చాయి అంతా ఇంకేం రాలేదు డైరెక్ట్ మనకి ఐటమ్ వచ్చింది ఇక చూసుకుంటే మనకి ఇది స్పోర్ట్స్ కెమెరా ఓన్లీ దీన్ని స్పోర్ట్స్ లో ఉపయోగించే వాళ్ళు అంటే మనం బైక్ రైడ్ చేసేటప్పుడు ఎప్పుడైనా ముందు మనకి రికార్డింగ్ అవడానికి మనం వెళ్లేది అండ్ సైక్లింగ్ చేసేవాళ్ళు స్పోర్ట్స్ లో గేమ్స్ లో చాలా ఎక్కువ యూజ్ చేసేవాళ్ళు దీన్ని మనం స్విమ్మింగ్ చేసేటప్పుడు కూడా దీన్ని పెట్టుకుని మనం వీడియో తీసుకోవచ్చు ఇప్పుడు టెక్నాలజీ పెరిగిపోయి అన్నిట్లో దీన్ని వాడుతున్నారు కానీ ఇంతకు ముందు అంటే ఓన్లీ స్పోర్ట్స్ లోనే వాడేవాళ్ళు ఇది చాలా తక్కువ రేట్ లో వస్తుంది మనకి చాలా యూస్ఫుల్ గా ఉంటుంది ఇది ఇక్కడ చూసుకోవచ్చు మీరు వాటర్ ప్రూఫ్ అని కూడా ఉంది అంటే దీన్ని వాటర్ లో కూడా మనం వాడుకోవచ్చు 30 మీటర్స్ వరకు వాటర్ లో వాడుకోవచ్చు అంటే మనం మామూలుగా ఎంత స్విమ్మింగ్ చేసినా కూడా 30 మీటర్స్ కంటే ఎక్కువ వెళ్ళలేం కాబట్టి ఇది చాలా యూస్ఫుల్ కెమెరా మీకు చాలా తక్కువ బడ్జెట్ లో ఉంటుంది మనకైతే ఫుల్ యూస్ఫుల్ గా ఉంటుంది ఒకసారి చూద్దాం దీని బాక్స్ మీద ఏమేమి ప్రొవైడ్ చేశారు అండ్ దీని స్పెసిఫికేషన్ ఏంటో ఒకసారి చూద్దాం ఇక్కడ చూసుకుంటే మనకి పైన 1080p లో ఇది రికార్డ్ చేస్తుంది స్పోర్ట్స్ క్యామ్ అని చెప్పేసి కూడా మెన్షన్ చేశారు ఇక్కడ 2 ఇంచెస్ స్క్రీన్ అని ప్రొవైడ్ చేశారు అంటే 2 ఇంచెస్ డిస్ప్లే ఉంటుంది దీనికి ఇక్కడ చూసుకున్నట్లయితే ఫుల్ హెచ్డి 1080p అని చెప్పి ప్రింటింగ్ చేశారు ఇక్కడ స్పోర్ట్స్ క్యామ్ వాటర్ ప్రూఫ్ 30 మీటర్స్ అని చెప్పేసి ఇచ్చారు ఇక్కడ కెమెరా ఫొటోస్ ఉన్నాయి అంటే ఈ కలర్స్ లో మీకు అవైలబుల్ లో ఉంటుందని దాని అర్థం అలాగే ఈ సైడ్ కి చూసుకున్నట్లయితే మనకి దీంట్లో ఇంకా ఉండే ఐటమ్స్ గురించి ఇచ్చారు ఇక్కడ మనం హెల్మెట్ పైన వియర్ చేసుకోవచ్చు ఇక్కడ చూసుకోండి మీరు బైక్ హెల్మెట్ పైన పెట్టుకోవచ్చు అలా ఇక్కడ చూసుకున్నట్లయితే దాన్ని మౌంట్ ఉంటుంది ఒకటి దాన్ని మనం సపరేట్ గా కొనుక్కోవాలి దీంట్లో రాదు మనకి దానికి పెట్టుకొని మనం సెల్ఫీస్ తీసుకోవచ్చు అలాగే ఇక్కడ చూసుకున్నట్లయితే ఒక కేస్ అయితే ఉంది దీనికి ఇది వాటర్ ప్రూఫ్ కేస్ కాదు మామూలుగా షెల్ లాగా ఉంది అలాగే బ్యాక్ సైడ్ చూసుకున్నట్లయితే మనకి పూర్తి స్పెసిఫికేషన్ ప్రొవైడ్ చేశారు 1080p ప్లస్ వాటర్ ప్రూఫ్ అని చెప్పేసి ఇచ్చారు అలాగే వీడియో రికార్డింగ్ 1280x720px లో 30 ఫ్రేమ్స్ పర్ సెకండ్ లో ఇది రికార్డింగ్ చేస్తుంది అలాగే సూపర్ వైడ్ యాంగిల్ లెన్స్ దీనికి 140 డిగ్రీస్ వరకు రికార్డ్ చేస్తుంది వాటర్ ప్రూఫ్ అప్ టు 30 మీటర్స్ వరకు ఉంది అలాగే 2 ఇంచెస్ ఎల్సీడి ఉంటుందని చెప్పేసి ఇచ్చారు అలాగే ఇది మల్టీ లాంగ్వేజెస్ లో ఉంటుంది లోపల మనం సెట్టింగ్ చేసుకునేటప్పుడు లాంగ్వేజెస్ కూడా మార్చుకోవచ్చు స్టోరేజ్ మైక్రో ఎస్డి కార్డ్ దీన్ని మనం పెట్టుకోవాలి దాంట్లో ఇంక్లూడ్ చేసలేదు అది కూడా ఇక్కడ మెన్షన్ చేశారు మనకి ఇక్కడ చూసుకోవచ్చు అలాగే బ్యాటరీ లిథియం రీఛార్జబుల్ బ్యాటరీ ఉంటుంది అవుట్పుట్ ఇన్పుట్ మనం మైక్రో యూఎస్బి చార్జింగ్ తోటే చేసుకోవాల్సి ఉంటుంది డైమెన్షన్స్ వచ్చేసి దీని కెమెరా డైమెన్షన్స్ మనకి ఇక్కడ ప్రొవైడ్ చేశారు అలాగే మనం చూసుకున్నట్లయితే కింద కొన్ని లోగోస్ ఉన్నాయి దీని ఎల్సీడి సైజ్ అండ్ వైడ్ యాంగిల్ లెన్స్ అండ్ రికార్డింగ్ క్లారిటీ వాటర్ ప్రూఫ్ సో ఈ సైడ్ చూసుకున్నట్లయితే ఈ సైడ్ మనకి బాక్స్ లో వచ్చే మౌంట్స్ ఏమేమి ఉంటాయంటే దీనికి ఒక వాటర్ ప్రూఫ్ షెల్ ఉంది దీనికి అలాగే ఒక క్లిప్ ఉంది అలాగే హ్యాండిల్ బార్ ఉంది అండ్ పూల్ మౌంట్ కూడా ఉంది ఇంకోటి చూసుకున్నట్లయితే డిఫరెంట్ డిఫరెంట్ మౌంట్స్ ఉన్నాయి దీంట్లో వాటి గురించి మనకు అవసరం లేదు ఒకసారి దీన్ని అన్బాక్సింగ్ చేసి చూద్దాం లోపల ఏమేమి ఉన్నాయో ఒకసారి చూద్దాం మనం చూసుకోండి మనకి బాక్స్ లో ఇంకా ఏం ప్రొవైడ్ చేయలేదు ఓన్లీ ఈ ఒక ఐటమ్ మాత్రమే ఉంది దీంట్లో వచ్చిన ఉపయోగపడతాయి మిగతా ఏమైనా కావాలంటే మనం బయట నుంచి కొనుక్కోవాల్సి ఉంటుంది ఇక్కడ చూడండి ఇది కెమెరా మనకి దీనికి మౌంట్ ఫిట్ చేసింది ఒకసారి మొత్తం మనం ఈ పక్కన పెట్టి మొత్తం ఏమేమి వచ్చాయో ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి మనకి
దీంట్లో ఒక మాన్యువల్ అయితే ఉంది. దీన్ని ఎలా వాడాలో, ఏదేది ఎలా ఫీడ్ చేసుకోవాలో మొత్తం పూర్తి ఇన్ఫర్మేషన్ దీంట్లో మనకి ఉంటుంది. అలాగే మనకి బాక్స్ లో ఇన్ని ఐటమ్స్ అయితే మనకి ప్రొవైడ్ చేశారు వాళ్ళు. ఇంకా ఏమైనా ఎక్స్ట్రా కావాలంటే మీరు సపరేట్ గా బయట కొనుక్కోవాల్సి ఉంటుంది. ఒకసారి ఇవన్నిటి గురించి చూద్దాం. ఇవన్నిటి గురించి చూసుకున్నట్లయితే దీనికి వాటర్ ప్రూఫ్ కేస్ అయితే ఫిట్ చేసే ఉంది. దీన్ని మనం రిమూవ్ చేసుకోవాలంటే ఇక్కడ మనకి స్క్రూ ఉంది కదా, ఈ స్క్రూ తీసేసి మనం దీన్ని చేసుకోవచ్చు. ఒకసారి తీసి చూపిస్తాను నేను మీకు. అలాగే చూసుకున్నట్లయితే మనకి ఇది బైక్ హ్యాండిల్ మౌంట్. దీంట్లో మనం హ్యాండిల్ ఫిట్ చేసుకుని స్క్రూస్ టైట్ చేసుకుంటే మనకి హ్యాండిల్ ఫిట్ అయిపోతుంది. అలాగే ఇది షెల్ మనకి ప్రొటెక్టింగ్ గా ఉంటుంది. ఈ వాటర్ ప్రూఫ్ కేస్ తీసేసినప్పుడు దీన్ని పెట్టుకుని వాడుకోవాలి మనం. అలాగే మనకి దీనికి ట్రైపాడ్ స్టాండ్ కూడా ఇచ్చారు. కింద స్క్రూస్ అయితే ఉన్నాయి థ్రెడింగ్. ఈ థ్రెడింగ్ చేసుకున్నట్లయితే మనకి ట్రైపాడ్ ఫిట్ చేసుకోవచ్చు. అలాగే ఒకసారి దీన్ని ఓపెన్ చేసి చూద్దాం. ఇంకొక ఐటమ్ మిస్ అయిపోయింది. ఇంకొక ఐటమ్ మనకి యూఎస్బి కేబుల్ ఛార్జింగ్ కి ఇచ్చారు. అలాగే దీనికి రెండు బ్యాండ్స్ అయితే ఇచ్చారు. ఇది స్ట్రిప్ కాకుండా మన దగ్గర నుంచి. సో చూద్దాం మనం దీన్ని వాటర్ ప్రూఫ్ కేస్ తీసేసి దీని పర్ఫార్మెన్స్ చూద్దాం ఒకసారి. ఫ్రెండ్స్ దీంట్లో స్క్రూ మనం ఇలా రిమూవ్ చేసుకోవాలి. దీన్ని రిమూవ్ చేసుకున్నట్లయితే మనకి ఇది వచ్చేస్తుంది. తర్వాత దీన్ని రిమూవ్ చేసుకుంటే అయిపోద్ది. నెక్స్ట్ ఈ వాటర్ కేస్ షెల్ అనేది రిమూవ్ చేసుకోవాల్సి ఉంటుంది. దీన్ని రిమూవ్ చేద్దాం ఒకసారి మనం. ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, వాటర్ కేస్ షెల్ అయితే నేను తీసేసాను. ఒకసారి మనం కెమెరాను బయటికి తీద్దాం. ఇది మనకి వాటర్ ప్రూఫ్ షెల్. దీంట్లో పెట్టుకునే మనం వాటర్ లో షూట్ చేయాలి. నార్మల్ గా అయితే షూట్ చేయొచ్చు. దీనికి రెండు స్క్రీన్ గార్డ్స్ కూడా ఉన్నాయి, అవి కూడా తీసేసుకోండి మీరు. ఇంకా చూద్దాం ఇది కెమెరా అయితే. దీన్ని ఒకసారి ఆన్ చేసి చూద్దాం. ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకున్నట్లయితే కెమెరా ఆన్ అయింది, ఆన్ చేశాను. ఇక్కడ సెట్టింగ్స్ లో మనకి రిజల్యూషన్ ఆప్షన్ ఉంది. రిజల్యూషన్ మీరు ఇక్కడ ఓకే బటన్ ప్రెస్ చేయాలి మీరు సెలెక్ట్ చేసుకోవాలంటే. అలాగే ఆన్ చేసేటప్పుడు పవర్ బటన్ ని ప్రెస్ చేసి పట్టుకుంటే ఆన్ అయిపోతుంది. ఒకసారి ఇక్కడ చూడండి, రిజల్యూషన్ చూసుకుంటే 1920x1080x720 వరకు ఉంది. అంటే మనకి హై క్వాలిటీలోనే వీడియో అయితే రికార్డ్ చేస్తుంది. అలాగే ఒకసారి బ్యాక్కి వెళ్దాం మనం. కిందికి చూసుకున్నట్లయితే టైమ్ అండ్ డేట్ ట్యాగ్ ఉంది. టైమ్ అండ్ డేట్ ట్యాగ్ కూడా మనం ఫోటోకి పెట్టుకోవచ్చు. అలాగే మోషన్ డిటెక్షన్ అని ఒక ఆప్షన్ ఉంది, దీని గురించి చూద్దాం మనం. ఇది మోషన్ డిటెక్ట్ చేస్తుంది కావచ్చు. ఒకసారి వీడియో తీసాక నేను ఫొటోస్ అండ్ వీడియోస్ అప్లోడ్ చేస్తాను దీని గురించి. అలాగే సరే బ్యాక్కి వెళ్ళి సైకిల్ రికార్డింగ్ అండ్ ఇంకేం ఆప్షన్స్ ఉన్నాయి దీంట్లో. ఆడియో ఆప్షన్ లోకి వెళ్తే ఆడియో కూడా మనకి రావాలా వద్దా అని చెప్పేసి ఆప్షన్స్ ఉన్నాయి. నెక్స్ట్ ఇంకోటి చూద్దాం. ఇవన్నీ సెట్టింగ్స్ మనకి చేసుకోవడానికి ఈ డిలీట్ ఆప్షన్స్ అండ్ లాక్ వాల్యూమ్ ఇవన్నీ బటన్స్ చాలా సెట్టింగ్స్ ఉన్నాయి దీంట్లో. లాంగ్వేజ్ సెట్టింగ్ ఇది అండ్ పవర్ ఆటో ఆఫ్ ఆన్ ఏ టైంకి పెట్టుకోవాలంటే ఆ టైంకి పెట్టుకోవచ్చు. నెక్స్ట్ చూసుకున్నట్లయితే రీసెట్ ఉంది. అలాగే టైం సెట్టింగ్, వీడియో రొటేట్ ఇవన్నీ ఆప్షన్స్ ఉన్నాయి దీంట్లో. మనకి ఏది కావాలంటే అది పెట్టుకోవచ్చు. అవన్నిటి గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలంటే వీడియో చాలా లెంతీ అవుతుంది, సో నేను ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు. ఒకసారి చూసుకున్నట్లయితే మీరు ఇక్కడ మోడ్ పవర్ బటన్ అంటే మోడ్ సెట్ చేసుకుంటే మీరు ఇక్కడ వీడియో రికార్డింగ్ చేసుకోవచ్చు. ఇక్కడ చూసుకుంటే మనకి 1080p వరకు వీడియో రికార్డింగ్ సెట్ చేసి ఉంది డిఫాల్ట్ గా. ఒకసారి ఫోటో రికార్డింగ్ చేద్దాం మనం. ఫోటో తీద్దాం ఒకటి, వీడియో రికార్డింగ్ కాదు ఫోటో తీద్దాం. సో ఇది ఫోటో మోడ్. ఫోటో మోడ్ లో చూసుకున్నట్లయితే మనకి చాలా ఎక్సలెంట్ గా వస్తున్నాయి ఫోటోస్. ఇక్కడ చూడండి ఇక్కడ మీరు. సో ఇది మనకి చాలా వెయిట్ కూడా చాలా తక్కువగా ఉంది, లైట్ వెయిట్ గా ఉంది. ఇక్కడ మనకి లెన్సెస్ ఉన్నాయి. అలాగే హెచ్డి 1080p అని దీని మీద కూడా రాస్తుంది బాడీ మీద. ఈ బాడీ కూడా అంత వెయిట్ ఏం లేదు, చాలా లైట్ గా ఉంది. ఇది ప్లాస్టిక్ బాడీయే, మెటల్ బాడీ అయితే కాదు. సో అంత తక్కువ రేట్ లో మనం ఇంకా ఎక్స్పెక్ట్ చేయడం కూడా కరెక్ట్ కాదు. సో ఆ రేట్ లో ఆ బడ్జెట్ లో ఇది కరెక్టే నా ఒపీనియన్ అయితే. ఇది చాలా బెస్ట్ పర్ఫార్మెన్స్ అయితే చేస్తుంది. ఫ్రెండ్స్ ఇవి ఈ కెమెరా గురించి మొత్తానికి అయితే ఫుల్ రివ్యూ. అలాగే ఒకసారి బ్యాటరీ గురించి చూసుకున్నట్లయితే మనం బ్యాటరీ ఇక్కడ మనకి ఒక క్లిప్ ఉంటుంది, క్లిప్ నేను తీసేసాను. ప్రస్తుతానికి నాకు ఇది అన్బాక్సింగ్ చేసినప్పుడు ఛార్జింగ్ అయితే లేదు దీంట్లో, ఆన్ కాలేదు. అందుకే నేను అది తీసేసి ఒకసారి చూశాను. ఇక్కడ మీరు చూసుకుంటే దీనికి బ్యాటరీకి ఒక స్ట్రిప్ ఉంది. ఈ స్ట్రిప్ ను లాగినట్లయితే మీకు బ్యాటరీ అనేది బయటకు వస్తుంది. బ్యాటరీ మీద మేడ్ ఇన్ చైనా అని రాసింది. అలాగే దీన్ని చూసుకున్నట్లయితే 3.7 వోల్ట్ 900 mAh బ్యాటరీ దీంట్లో ప్రొవైడ్ చేశారు.
చాలా లైట్ వెయిట్ ఉంది బ్యాటరీ. ఫిక్స్ చేసుకున్నట్లయితే మనకి మళ్ళీ రన్నింగ్ అవుతుంది. అలాగే మెమరీ కార్డు కూడా ఇక్కడ మీరు ఫిక్స్ చేసుకోవచ్చు యుఎస్బి పోర్ట్ పైన. సో ఇది ఈ కెమెరా గురించి మొత్తం ఇన్ఫర్మేషన్ అయితే ఇది. ఎలాంటి స్టాండ్ కావాలన్నా మీరు అలాంటిది అమర్చుకోవచ్చు ఆన్లైన్ లో నుంచి కొనుక్కొని. సో మొత్తానికైతే కెమెరాలో మనం పెట్టిన బడ్జెట్ కి ఖచ్చితంగా రీజనబుల్ బడ్జెటే, ఖచ్చితంగా సాటిస్ఫై చేస్తుంది మిమ్మల్ని. 1080p వరకు వీడియో రికార్డింగ్ చేస్తుంది, ఫోటోస్ కూడా ఎక్సలెంట్ గా తీస్తుంది. సో మీరు 600 లో ఏదైనా కొనాలనుకుంటే ఇది కొనుక్కోవచ్చు. ఇది చూడడానికి కూడా చాలా చిన్నగా ఉంది, మీరు జేబులో పెట్టుకొని కూడా ఎక్కడికైనా తీసుకెళ్లొచ్చు. దీన్ని చాలా లైట్ వెయిట్ ఉంది, అతి చిన్న DSLR కెమెరా ఇది. సో మీరు చూసుకున్నట్లయితే దీంట్లో ఉన్న ఆప్షన్స్ మరే కెమెరాలో కూడా లేవు దీని బడ్జెట్ తోటి కంపేర్ చేసుకున్నట్లయితే మనకి. ఇది ఇవాళ వీడియో, దీని అన్బాక్సింగ్ అండ్ ఫుల్ రివ్యూ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియో లైక్ చేయండి, అలాగే నచ్చకపోతే డిస్లైక్ చేయండి. ఈ వీడియో గురించి, ఐటమ్ గురించి ఏదైనా మీ అభిప్రాయాలు తెలియజేయాలనుకుంటే కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఈ ఐటమ్ తీసుకోవాలంటే కింద వీడియోలో డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను, ఆ లింక్ నుంచి మీరు డైరెక్ట్ గా ఈ ఐటమ్ తీసుకోవచ్చు. సో మన ఛానల్ ఇంతవరకు మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కన కనబడే బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. దీనివల్ల మన ఛానల్లో పెట్టే ప్రతి వీడియో అప్డేట్స్ మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. జియో మహేష్, యువర్ వాచింగ్ మై టెక్ ఇన్ తెలుగు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్ బాయ్ నౌ.